बीएसबी टीवी प्रेक्षक नमस्कार मरी एडव तेदी गुरुवार षष्ठी मुरुगशिरा नक्षत्र षष्ठी तिथि अने सुब्रह्मण्य स्वामी नक्षत्र सुब्रह्मण्य स्वामी तिथि चुप्तार षष्ठी स्कंद षष्ठी पीलिस्तार मरी मुरुगशिरा नक्षत्र इध कुजुड़ नक्षत्र मरी स्कंद दमन पूज स्कंद दमन पूजगा चुप्तार अंतका भारिया भर्त मध्य अन्ोन्यता कावाली अंत चक्कटी रेमडी चुपता मंटू गोरवाड़ू उठाँ मरी भार भर्त चबते भार्य इधर मध्य सकती अधपड़वा अर्धनारीश्वर स्तोत्र नित्यम पारायण से भारिया भर्त मध्य मंच अनुरागम अप्यायतलता ముఖ్యంగా మాట తీరు మారుతుంది కోపాలు తగ్గుతాయి అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ఇంట్లో కలహాలు తగ్గడానికి ముఖ్యంగా భార్యా భర్తల మధ్య మాట పొసగకుండా ఒకటి ఒకట ఒకళ్ళు ఒకరు ఒకటంటే ఇంకొకళ్ళు ఇంకొకటని భార్యా భర్తల మధ్య నిత్యం గొడవ పడుతుంటే గనక అర్ధనారీశ్వర పూజ చేసుకోండి చాలా చక్కని ఫలితాలు కనీసం అర్ధనారీశ్వర ఫోటో తీసుకొని వచ్చి చిన్నదైనా మీ మీ పూజా మందిరాల్లో ఉంచుకోండి మీ ఇంట్లో గొడవలు తగ్గి కలహాలు తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు ముఖ్యంగా శివానుగ్రహం పార్వతీదేవి అనుగ్రహం ఉంటే భార్యా భర్తల మధ్య అన్యోన్యత చాలా అద్భుతంగా ఉంటుంది అందుకనే మనకు ఒక మాట చెప్తారు పూర్వీకులు కుటుంబం అంటే శివ కుటుంబంలా ఉండాలి అని చెప్తారు ఎందుకంటే భార్యా భర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా మరి ఇద్దరు కొడుకులతో ఉన్న శివ కుటుంబంలా ఉంది అని ఉదాహరిస్తారు కాబట్టి మరి అర్ధనారీశ్వర స్తోత్రం నిత్యం విన్నా చదివినా సాలు మరి కుటుంబంలో చక్కటి అన్యోన్యత పెరుగుతుంది నా భార్య నా మాట వినట్లేదండి అనేక మంది జాతకం చూపించుకోవడానికి వస్తారు అట్లానే నా భర్త నా మాట వినట్లేదని అనేక మంది జ్యోతిష్కులు చుట్టూ తిరుగుతుంటారు వారందరికీ చిన్న రెమెడీ ఏంటంటే అర్ధనారీశ్వర స్తోత్రం నిత్యం పారాయణం చేయడం ప్రారంభించండి చక్కటి ఫలితాలు కలుగుతాయి అంతే కాకుండా తూర్పు గోదావరి జిల్లాలో ర్యాలీని కూడా దర్శించండి జగన్మోహన స్వామిని అటు పురుష రూపం స్త్రీ రూపం అన్న విష్ణుమూర్తిని దర్శించండి అద్భుతంగా మీకు కుటుంబంలో చాలా వరకు గంగాజలం ఉద్భవిస్తూ ఉంటుంది అమ్మ స్వామివారి పాదాల చెంత మరి అటువంటి దేవాలయం దర్శించడం వల్ల కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం అనుకున్న చోటకి బదిలీలు కూడా అవుతాయి బదిలీలు చేసే క్షేత్రం ఏదయ్యా ఉందంటే గనక ఉద్యోగస్తులకు మరి ర్యాలీలో ఉన్న జగన్మోహన స్వామిని తప్పక దర్శిస్తానాశిస్తూ స్వస్తి.